ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఆధార్ నెంబర్ కీలకంగా మారుతోంది. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంకింగ్, వివిధ ప్రభుత్వ పథకాలు, ఇలా అన్నింటికీ ఆధార్ లింకేజ్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మరీ ముఖ్యంగా ఓ నాలుగు అంశాలకు సంబంధించి మీరు మీ ఆధార్ను లింక్ చేసుకున్నారో లేదో ఈ వీడియో చూసి ఒకసారి చెక్ చేసుకోండి. పాన్ కార్డుకు సంబంధించి మొదట ఈ ఏడాది ఆగస్టు వరకు ఆధార్ లింక్ చేసుకోవడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అవకాశం ఇచ్చింది. అయితే చాలా మంది అవగాహన లోపంతో చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. 2017-18 సంవత్సరానికి దాఖలైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను వెరిఫై చేసుకోవడానికి ఆధార్ నెంబర్ ఇవ్వటం తప్పనిసరి అని వారు స్పష్టం చేశారు. పాన్ కు ఆధార్ లింక్ చేయకపోతే రిటర్న్ను చెల్లనిదిగా పరిగణిస్తారు. ఇక మొబైల్ కు ఆధార్ను లింక్ చేసుకోవాలని ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు పంపుతోంది. బీఎస్ఎన్ఎల్ కౌంటర్లలో పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర టెలికాం ఆపరేటర్లు కూడా తమ కస్టమర్లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి గైడెన్స్ ఇస్తున్నారు. మొబైల్ కు ఆధార్ను లింక్ చేసుకోవటానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువుంది. ఇదే సమయంలో పలు ఆర్థిక సంస్థలు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కు ఆధార్ను లింకు చేయడం తప్పనిసరి. దీనికి కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు విధించారు. నో యువర్ కస్టమర్ కేవైసీ ద్వారా ఆధార్ వివరాలను తెలుసుకునే వీలుంది. మరోవైపు పింఛన్, ఎల్పిజి, స్కాలర్షిప్ల వంటి సాంఘిక భద్రత స్కీముల్లో లబ్ధి పొందేందుకు కూడా ఆధార్ లింక్ తప్పదు. వీటికి కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువిచ్చారు. ప్రభుత్వ పథకాలు అనర్హులకు దక్కకుండా చేయటమే ఆధార్ లింకింగ్ ప్రధాని ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. సో మనం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి ఆధార్ లింకింగ్ కు సహకరిద్దాం. ఈ వీడియోలో మేం చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనిపిస్తే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.